వెబ్ దునియా వీక్షకులకు శుభోదయం. 8/8/2021 ఆదివారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ ప్లవనామ సంవత్సరం ఆషాఢ బహుళ అమావాస్య సాయంత్రం 6:45 వరకు, పుష్యమి నక్షత్రం ఉదయం 9:46 వరకు. ఆదివారం పూట 12 రాశుల వారు శ్రీమన్నారాయణుని పున్నాగ పూలతో ఆరాధించినట్లయితే జయం చేకూరుతుంది. మేషం, ఎదుటి వారితో మితంగా సంభాషించడం మంచిది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరం. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ధనం విలాసాలకు ఖర్చు చేస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. రుణాలు సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వృషభం, మత్స్య కోళ్ల గొర్రెల వ్యాపారస్తులకు కలిసి రాగలదు. స్త్రీలు కళారంగాల్లో రాణిస్తారు. పెరిగిన ధరలు చాలీ చాలని ఆదాయంతో సతమతమవుతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో వెలకువ అవసరం. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. హోటల్ కేటరింగ్ రంగాల వారికి పనివారులతో ఇబ్బందులు తప్పవు. మిథునం, స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి చికాకుల వల్ల ఆందోళనకు గురవుతారు. ఎదుటివారితో ముక్త సరిగా సంభాషిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏమాత్రం పొదుపు సాధ్యం కాదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. చిన్నారుల విద్యా విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కర్కాటకం, విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. రవాణా రంగాల వారికి ఏకాగ్రత మెలకువ అవసరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. గతంలో చేసిన పనులకు ఇప్పుడు ఫలితాలు కలుగుతాయి. మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. సింహం, యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. సోదరుల మొండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఖర్చులు అధికం. కొబ్బరి పండ్ల పూల కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. కన్య, కుటుంబీకుల కోసం ఉల్లాసంగా గడుపుతారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం శ్రేయస్కరం. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. తుల, ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత ప్రయాసలు తప్పవు. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఇంటి పాత రుణాలు కొన్నింటిని తీరుస్తారు. వృత్తి వ్యాపారాలు సమస్యలు ఎదురైన ఆదాయానికి కొదువ ఉండదు. వృశ్చికం, కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం. మిత్రులను కలుసుకుంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. రవాణా రంగాల వారికి ప్రయాణికులతో ఇబ్బందులు తప్పవు. ధనుసు, రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదా పడడం వల్ల ఆందోళనకు గురవుతారు. స్త్రీలకు కాళ్ళు నడుము నరాలకు సంబంధించిన చికాకులు అధికం. ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ పట్టుదల నిదానంగా నెరవేరుతుంది. వ్యాపారులు పనివారులను ఒక గంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. మకరం, పత్రికా సిబ్బందికి వార్తల ప్రశ్నల్లో పునరాలోచన మంచిది. ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మీ సంతానంతో అభిప్రాయ భేదాలు వస్తాయి. స్త్రీలు నూతన పరిచయస్తులతో మితంగా సంభాషించడం మంచిది. కుంభం, బంధువుల రాకతో కొన్ని పనులు వాయిదా పడతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. సొంత వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు త్వరలో అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు సభలు సమావేశాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. ఏ వ్యక్తికి అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. మీనం, మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బంధుమిత్రుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఏ విషయంలోనూ ఒంటిత్త పోకడం మంచిది కాదని గమనించండి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. మెలకువ అవసరం. ధన్యవాదాలు.